రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు, 1000 మంది వేదవేదాంగములు చదువుకున్నటువంటి అనుష్ఠాన తత్పరులైన బ్రాహ్మణులను తీసుకొచ్చి నించోపెట్టి వాళ్ళందరినీ కూడా సత్కరించి కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి బంగారు తొడుగులతో కూడినటువంటి ఈ 100 కపిలగోవుల్ని తీసుకొచ్చి ఈ కపిలగోవులన్నింటినీ కూడా ఈ బ్రాహ్మణులకు దానము చేసినటువంటి వాడు, 100 కపిలగోవులు బంగారు తొడుగులతో ఇచ్చిన వాడికి ఎంత ఫలితమో మహాభారతాన్ని విన్నవాడికి అంత ఫలితం. కాబట్టి ఎంత తేలికయా ఇది, మహాభారతం పోని వినడమేనా కష్టమైందా? వింటుంటే అబ్బా 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 అని జుర్రుకు జుర్రుకు తాగవలసినటువంటి విషయం.